2024 స్టూడియోలో యాడ్ కోసం యాడ్స్ అండ్ ప్రమోషన్స్ కి ఈ కాంటాక్ట్ నంబర్ ని సంప్రదించండి 9662166699. మరియు ఆ రోజు ఈ యొక్క డయాఫ్రామ్ వాల్ మీరు ఒక్కసారి చూస్తే మొత్తం 446 కోట్ల రూపాయలతో డయాఫ్రామ్ వాల్ వారు ఫుటింగ్ లో అప్పుడు కూడా ప్రాబ్లమ్స్ ఉంటే 2 సీజన్లో పూర్తి చేశాం. ఆ డయాఫ్రామ్ వాల్ కాపాడవలసినటువంటి ప్రభుత్వం కాపాడకుండా ఇష్టానుసారంగా ప్రాజెక్ట్ యొక్క ఫేట్ తో ఆడుకొని ఇప్పుడు మొత్తం ఈ డ్యామేజ్లు అయితే ఆ డ్యామేజ్ కూడా కనుగొనడానికి 1 ఇయర్ పట్టింది. గవర్నమెంట్ ఆఫ్ ఇండియా చాలా సార్లు చాలా స్పష్టంగా మీరు మార్చద్దండి, అవన్నీ కరెస్పాండెన్స్ రేపు నేను మాట్లాడతాను. ఇప్పుడు నేను డీటెయిల్స్ పోవడం లేదు, గ్రౌండ్ గా కాన్సెప్ట్ ఫస్ట్ టైం ఇన్ఫర్మేషన్ ఇక్కడికి వచ్చాను. ఐ హావ్ సీన్ ది ప్రాజెక్ట్. మామూలు వాళ్ళైతే అర్థం కాదు, నేను 100 సార్లు ఈ ప్రాజెక్ట్ గురించి రివ్యూ చేసుంటాను, 30 టైమ్స్ ఇక్కడికి వచ్చి ప్రాజెక్ట్ లో చూశాను. అడుగడుగులో ఏ అన్ని నిర్ణయాలు నేను భాగస్వామిని అనుకుంటే అర్థం చేసుకోగలిగాం. ఈరోజు ఒక పక్కన డయాఫ్రామ్ వాల్ 3 బిట్స్ లో పోతే ఇప్పుడు ఆల్టర్నేటివ్స్ ఏంటంటే నియమవేశాలు లెక్కేసే పరిస్థితికి వచ్చారు. ఇందులో ఆ 2 బిట్లు గాని ఎక్కడికక్కడ ఒక ప్యారలల్ డి వాల్ డయాఫ్రామ్ వాల్ బయటికి ఎక్కడ డామేజ్ అయిందో దానికంటే ముందు ఒక ప్యారలల్ గా పెట్టి దాన్ని కవర్ చేస్తే 447 కోట్లు అవుతుంది. మామూలుగా మనం ఖర్చు పెట్టింది 446 కోట్లు, ఇప్పుడు రిపేర్ చేయడానికి 447 కోట్లు. ఓకే, మొత్తం కానీ అప్పటికి కూడా గ్యారంటీ లేదు. ఈ డయాఫ్రామ్ వాల్ ఈ పేర్లుగా 447 కోట్లు ఖర్చు పెడితే మిగిలిన భాగం అంతా పర్ఫెక్ట్ గా ఉంది, ఇంక ఇబ్బంది లేదు అనే పరిస్థితి లేదు. కాదు, మొత్తం డయాఫ్రామ్ వాల్ ప్యానెల్ కట్టాలంటే 990 కోట్లు. ఇది ఒక భాగం కాఫర్ డ్యామ్, పైన కాఫర్ డ్యామ్ ఉంది, కింద కాఫర్ డ్యామ్ ఉంది. 550 కోట్ల రూపాయలతో పైన 250 కోట్లతో కింద కాఫర్ డ్యామ్ 2 కట్టారు. ఇప్పుడు వీళ్ళు చేసిన నిర్వాహకం మధ్యలో గ్యాప్ లాస్ట్ లో గ్యాప్ ఉంటే ఆ లాస్ట్ గ్యాప్ ను ఫిలప్ చేయలేదు. రీజన్, ఆ సమయంలో ఏజెన్సీ లేరు, ఇంజనీర్ లేరు. ఆ నీళ్లు వచ్చాయి, ఆ నీళ్లు వచ్చి మొత్తం ఆ ఉధృతంతో కింద నుండి తీసుకుని ఎక్కడికక్కడ పైకి వేసింది. ఎక్కడికక్కడ మనం ఏమంటాము, ఇవన్నీ అగాధం, ఆ గొయ్యగాదు వాటర్ వచ్చినప్పుడు సుడిగుండాలు అలాంటి క్రియేట్ చేసి ఎంత లోతు భవనంత లోతుకి వెళ్ళిపోయి 20 మీటర్లు 30 మీటర్లకు వెళ్ళిపోయి ఆ మట్టి అంతా తీసేసింది. దానివల్ల గ్యాప్ 1 అని క్లోజ్ చేయాలి మనం. గ్యాప్ 1 దగ్గర మీరు ఒకసారి చూస్తే అది 250 మీటర్ల ముందే గ్యాప్ 1 బంద్ 150 మీటర్స్ కొట్టుకుని వెళ్ళిపోయింది. దాని మీద ఇప్పుడు ఇసుక వేసి కొంచెం ఫిలప్ చేశారు. ఇప్పుడు ఆ ఇసుక వేసి అది ఫిలప్ చేస్తే దాని మళ్ళా గ్యాప్ 1 ఫిలప్ చేయాలి మనం. ఇప్పుడు ఇసుక తీసుకొచ్చి బయట తీసుకుని తీసుకొచ్చి అక్కడ పెట్టి మొత్తం కొట్టుకొని వెళ్ళిపోయింది కాబట్టి ఇప్పుడు డ్రౌటింగ్ దానంతా కూడా కాంపాక్ట్ చేస్తున్నారు ఆ ఇసుక అంతా పోసి. ఇది ఎంత అవుతుందో తెలియదు, 2000 కోట్లు అవుతుందా ఎంత అవుతుందో తెలియదు. టుడే 2000 కోట్లు నాకు అమ్మకాలు గర్భిణీ స్టేషన్ పైన వాళ్ళు ఏ లెక్క వేశారో తెలియదు నాకు. ఇది అయిన తర్వాత గ్యాప్ 1 అనేది లాస్ట్ లో ఉండేది వస్తుంది, గ్యాప్ 2 డయాఫ్రామ్ వాల్, గ్యాప్ 3 ఇంకొక వాల్ కట్టారు, అక్కడ కాంక్రీట్ వాల్ కట్టారు. అదే మాదిరిగా గైడ్ బండ్ ఒకటి అది కుంగిపోయింది,
సరే స్పిల్ వే అప్పుడే కట్టాం, గేట్స్ కూడా అప్పుడే పెట్టాం.